అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, వమన్ అహ్సను ఖౌలం మిమ్మన్ దఆ ఇలల్లాహి వ అమిల సాలిహం వ ఖాల ఇన్నని మినల్ ముస్లిమీన్ అతని మాట కంటే ఎవరి మాట ఉత్తమం కాగలదు? ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు తాలా వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తున్నాడో, సత్కర్మలు చేస్తున్నాడో, నేను ముస్లింని అని సగర్వంగా చెప్పుకుంటున్నాడో అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవేయడం అనేది జరిగింది. కనుక ఇందులో ముఖ్యమైన మూడు విషయాలు అనేవి ప్రస్తావించబడ్డాయి. ఒకటి, మనిషి చేసే ఉత్కృష్ట కర్మ ఏది అంటే, చాలా పనులు మనిషి మనం చేస్తాము, చాలా ఉద్యోగాలు మనం చేస్తాము, ఉద్యోగం రీత్యా కానీ సత్కార్యం రీత్యా కానీ ఏ విధంగా మనం తీసుకున్నా చాలా ఉత్కృష్ట కర్మ ఏమిటంటే, అల్లాహ్ ఎవరో తెలియని, తన నిజ ప్రభు ఎవరో తెలియని అమాయక జనాల్ని అల్లాహ్ పరిచయం చేయడం, అల్లాహ్ గురించి వారికి తెలియజేయడం. ఎందుకంటే 124,000 మంది ప్రవక్తలు వారు చేసిన యొక్క డ్యూటీ ఏమిటంటే ఇదే. కనుక ఈ ఉద్యోగం ఏదైతే ఉందో, ఈ పని ఏదైతే ఉందో, దీనికి మించిన మహోత్కార్యం అనేది మరొకటి లేదు. కనుక దీన్ని మనం కదా స్వయంగా ఫీల్ అవ్వాలి, మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు అదే దాహంతో మనం ఉన్నాం, ఒకప్పుడు అదే ఆకలితో మనం ఉన్నాం, ఒకప్పుడు అదే యొక్క అన్వేషణలో మనం ఉన్నాం. అల్హమ్దుల్లా, అల్లాహ్ సుబ్హానహు తాలా మన యొక్క ఆ దాహాన్ని తీర్చాడు, మన ఆకలిని తీర్చాడు, మన ఆ అన్వేషకు ఒక గమ్యాన్ని మనకు ఇచ్చాడు. కనుక మనకు తెలుసు ఆకలి బాధ తెలుసు, ఆ దాహం బాధ తెలుసు, గమ్యం లేకపోవడం అనేది ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అలాంటప్పుడు తెలిసిన మనం కూడా అన్యుల యొక్క ఆకలి గురించి ఆలోచించడం లేదు, అన్యుల యొక్క దాహం గురించి ఆలోచించడం లేదు, అన్యుల గమ్యం గురించి ఆలోచించడం లేదు, అన్యుల యొక్క ఇహలోకపు సాఫల్యం పరలోకపు మోక్షం గురించి మనం ఆలోచించడం లేదంటే నిజంగా మనకు మించిన ద్రోహులు మరొకరు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అద్దీను అన్నసీహ, అద్దీను అన్నసీహ, కదా, శ్రేయాన్ని కోరడమే, హితాన్ని కోరడమే మతధర్మం. కదా హితం ఎవరి హితాన్ని కోరాలి? అల్లాహ్ కోసం కూడా హితాన్ని కోరాలి, అల్లాహ్ ప్రవక్త కోసం కూడా హితాన్ని కోరాలి, కదా పరిపాలకుల కోసం కూడా హితాన్ని కోరాలి, ప్రజల కోసం కూడా హితాన్ని కోరాలి. కదా కనుక ముస్లిం అనే వ్యక్తి కదా ఏ ఒక్క ప్రాణికి హాని తలపెట్టని వ్యక్తి అయి ఉంటాడు కనుక అందరి శ్రేయాన్ని కోరేవాడే ముస్లిం. కనుక ఆ శ్రేయాల్లో గొప్ప శ్రేయం ఏమిటి తెలుసా? మనిషిని నరకాగ్ని నుండి కాపాడి స్వర్గానికి తీసుకెళ్లడం. దీనికి మించిన మహత్కార్యం అనేది మరొకటి లేదు. ఎందుకంటే శాశ్వతమైన శిక్ష నరకం అయితే శాశ్వతమైన సుఖ సౌఖ్యాలు ఏవి? స్వర్గం. కదా ఒకంత సమయం వరకు ఉంటుంది, ఆ తర్వాత వైదొలుగుతుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది అనడానికి లేదు నరకం విషయంలో. అలాగే స్వర్గం విషయంలో ఈ సౌఖ్యాలు అనేవి కదా ఒక కాలం వరకు ఉంటాయి, ఆ తర్వాత అనేవి అంతమైపోతాయని చెప్పడానికి లేదు. రెండు శాశ్వతమైనవి. కనుక మనిషికి లభించిన జీవనకాలం ఏదైతే ఉందో ఈ జీవనకాలాన్ని సద్వినియోగ పరుచుకొని అతను నరకాగ్ని నుండి తనని కాపాడుకొని స్వర్గంలో ప్రవేశింపజేసుకునే సత్కర్మలు చేసుకునే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి, మన బోధన ఉండాలి, మన యొక్క యోగక్షేమాలు అనేవి ఏవైతే ఉన్నాయో అన్యుల గురించి మనం ఏదైతే ఆలోచించాలో అవి కూడా ఉండాలి. కనుక సోదరులారా, ఈరోజు మనం ధర్మ బోధ గురించి కొన్ని విషయాలు ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాం. సరే, కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమన్నాడు? ఉత్కృష్ట కర్మ అమన్ అహ్సను ఖౌల్, ఉత్కృష్ట కార్యం ఏంటి, ఉత్కృష్ట యొక్క మాట ఏమిటంటే కదా అతను ఏం చేయాలి? అమన్ అహ్సను ఖౌల్ మిన్ మన్ దా ఇలల్లాహ్, ప్రజల్ని అల్లాహ్ వైపునకు పిలవాలి. తర్వాత వఅమిల సాలిహ, సత్కర్మలు, స్వతహాగా సత్కర్మలు అంటే నీతిని బోధించడమే కాకుండా నీతిని పాటించాలి. కదా వఖాల ఇన్నని మినల్ ముస్లిమీన్, ఆ తర్వాత సగర్వంగా చెప్పాలి, మేలు చేసి నేను మనిషినను, కదా మంచి చేసి నేను ముస్లింను, ఆ తర్వాత సగర్వంగా అతను చెప్పాలి నేను ముస్లింని, ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు. కనుక ఇన్షాల్లా ధర్మ బోధ యొక్క పద్ధతి ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాటించారో దాన్ని ముక్తసరిగా ఇన్షాల్లా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అల్లాహ్ సుబ్హానహు తాలా 40 సంవత్సరాల వయసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దివ్యావుష్కృతిని అవతరింపజేయడం అనేది జరిగింది, వహీని అవతరింపజేయడం అనేది జరిగింది. ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్ నుండి ఓ 5 ఆయతల వరకు మనకు తెలిసింది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా అవతరించిన
అవతరింపజేసిన కార్యక్రమం మనం తీసుకున్నట్లయితే యా అయ్యుహల్ ముద్దస్సిర్, ఓ దుప్పటి కప్పుకుని పడుకున్నవాడా, సరేనా, కుమ్ లే, ఫఅంధిర్ ప్రజల్ని భయపెట్టు, వరబ్బక ఫకబ్బిర్ నీ ప్రభు యొక్క ఘనకీర్తిని చాటు. అర్థం కదా, ఈ రకమైన సంబోధన అనేది అల్లాహ్ సుబ్హానహు చేశాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్లోకి వచ్చి ఎలా ధర్మబోధ చేశారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం, సరేనా. కనుక ప్రథమంగా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలుసుకున్నట్టయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తొలుత తనకు తెలిసిన ధర్మం మీద వైపునకు, తన మీద అవతరించిన యొక్క ఆ దైవవాణి వైపునకు ఎవరిని ఆయన ఆహ్వానించారంటే, తన సతీమణిని ఆయన ఆహ్వానించారు. భార్యాభర్త సరేనా, వేరు కాపురం అనేది ఉంది, కనుక ఇంట్లో ఉన్నది భార్య కనుక తొలుత తనకు సమీపంగా ఉన్న తన సతీమణిని దేని వైపు పిలిచారు ఆయన, తనకు తెలిసిన ఆ సత్యం వైపునకు, తన మీద అవతరింపజేయబడిన ఆ ధర్మ వైపునకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ స్టెప్ మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనకు చాలా ఆప్తుడైన, చాలా ప్రీతిపాత్రుడైన స్నేహితుడు, మిత్రుడు ఎవరు, అబూబకర్ రదియల్లాహు తాలా అన్హు వద్దకు తన ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిచయం చేయడం అనేది జరిగింది. కనుక అల్హమ్దులిల్లాహ్ తన భార్య ఎటువంటి యొక్క మారుమాట పలకకుండా ఇస్లాం స్వీకరించడం జరిగింది. అలాగే స్నేహితుడు ఆయన కూడా మరో మాట అనేది మాట్లాడకుండా ఆయన కూడా ఇస్లాం స్వీకరించడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు కొనసాగించారు. 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు తాలా నువ్వు ధర్మబోధన అనేది బాహటంగా ప్రకటించు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాహటంగా ధర్మబోధ చేయడం అనేది చేశారు. కనుక ఇవి కొన్ని దశలు ఏవైతే వీటినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాటించారు. ఇక తర్వాతి కొన్ని విషయాలు మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలిపిన కృషికి ఫలితంగా చైనా ఆయనకు లభించిన మధుర ఫలాలు లేదంటే ఫలితం ఏదైనా మనం తీసుకున్నట్లయితే, స్త్రీలలో హజరత్ ఖతీజా రజియల్లాహు అన్హా గారు ఇస్లాం స్వీకరించారు. అలాగే పురుషులలో పెద్దవారిలో హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు గారు ఇస్లాం స్వీకరించారు. ఇక హజరత్ ఖతీజా రజియల్లాహు అన్హా గారిని తీసుకున్నట్లయితే చాలా యొక్క పుణ్యవతి అయిన మహిళ, మక్కా ప్రాంతంలోనే బాగా ఆస్తి బరులైన యొక్క మహిళా మూర్తి, అలాగే చాలా గుణవంతురాలు కూడా అలాంటి యొక్క ఖతీజా రజియల్లాహు అన్హా గారు ఇస్లాం స్వీకరించారు. రెండవది అబూబకర్ రజియల్లాహు తాలా గారు కూడా చాలా ఉత్తమమైన వ్యక్తులు ఈయన కూడా ఒకడు. ఎందుకంటే ఇస్లాంకి పూర్వం కూడా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రభువానికి పూర్వం కూడా విగ్రహారాధనకు పాల్పడని ఏకైక వ్యక్తి ఎవరు అంటే అబూబకర్ రజియల్లాహు తాలా. తన సారాయి ముట్టుకొని ఏకైక వ్యక్తి ఎవరంటే అబూబకర్ రజియల్లాహు తాలా. దౌర్జన్యానికి పాల్పడని ఏకైక వ్యక్తి ఎవరంటే అబూబకర్ రజియల్లాహు తాలా. సరేనా, వ్యభిచార దరిదాపులకు కూడా వెళ్ళని ఒక సౌశీల్యవంతుడు ఎవరు అంటే అబూబకర్ రజియల్లాహు. అలా ఇస్లాం స్వీకరించక ముందు నుండి ఆయన అనేక యొక్క గొప్ప లక్షణాలు ఉండేవి. అయితే అల్హమ్దులిల్లాహ్ తేనా ఆయన కూడా ఇస్లాం స్వీకరించడం అనేది జరిగింది. అలాగే పిల్లలు మనం తీసుకుంటే హజరత్ అలీ రజియల్లాహు తాలా గారు ఇస్లాం స్వీకరించాడు. దాదాపు ఆయన వయసును మనం తీసుకుంటే 8 నుండి 10 సంవత్సరాలు, అంటే బాబాయ్ అబూ తాలిబ్ కుమారు ఎవరు, అలీ రజియల్లాహు. అయితే బాబాయ్ దగ్గర పోషణ సంబంధించిన అంత సౌకర్యాలు లేని కారణంగా ప్రవక్త స్వయంగా ప్రవక్త మనసును పోషించిన వారు బాబాయ్. ప్రవక్త సదస్సం పెద్దవారైన తర్వాత బాబాయ్ యొక్క ఆ భారాన్ని, పోషణ భారాన్ని ఒక కుమారుని ఆయన తీసుకొని అతని పూర్తి పోషణ భారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భరించడం అనేది జరిగింది. కనుక పిల్లల్లో ఇస్లాం స్వీకరించిన వారు ఎవరు, హజరత్ అలీ రజియల్లాహు తాలా. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమావేశం ఏర్పరిచి ఉన్నారు, నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూర్చుని ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మోపదేశాన్ని వారికి తెలియజేశారు. సృష్టికర్త ఒక్కడే ఆయన, అల్లాహ్ మాత్రమే, ఆయన్ను మాత్రమే ఆరాధించాలి, మిథ్యాదైవాలకు భావిస్తూ వస్తున్న ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ మీరు విడనాడాలని ప్రవక్తను ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపుకి అందరూ ఏం చేశారు, అవహేళన చేశారు. అవహేళన చేశారు, నవ్వారు. అయితే అదే యొక్క సమావేశంలో ఒక బాలుడు కూడా కూర్చొని వింటున్నాడు. అతనే ఎవరు, అలీ రజియల్లాహు తాలా. కనుక అతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మహాకార్యం నాకు తోడుగా ఎవరు ఉంటాడంటే ఎవ్వరు చెయ్యతలే, ఆ బాలుడు చెయ్యతలే, నేను ఉంటాను ఆయన చెప్పినట్టు మనం చూసినట్లయితే అంతిమ శ్వాస వరకు ఆయన తోడుగా ఉన్నారు. ఎవరు,
అది కనుక ఆయన చేయెత్తిన తర్వాత అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు, ఏంటి ఇంత పెద్ద పెద్ద విగ్రహం కూర్చుంటే మాలో ఎవడు చేయెత్తని ఇక ఈ బుడతని చేయడుతున్నా ఏడేం చేస్తాడు. కనుక అప్పుడు పరోక్షంగా వారికి ఆయన ఇచ్చిన సందేశం ఏమిటంటే, బహుశా నా కళ్ళు సరిగా దానికంటే కాస్త కళ్ళ సమస్య ఉండేది సరే, దాని కాస్త అనేది రోగగ్రస్తమై ఉండొచ్చు, నా చేతులు అనేవి చాలా బలహీనంగా ఉండొచ్చు, నా కాళ్ళు అనేవి చాలా సన్నగా ఉండొచ్చు, అయితే నా వెనకాల ఉన్నది అల్లా, నా వెనకాల ఉన్నది ఏమో అల్లా, కనుక ఆయన నన్ను నడిపిస్తారు, నేను ఆయన వెనకాల నడుస్తాను అని అక్కడ పరోక్షంగా ఆయన సందేశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? హజరత్ అలీ రజియల్లాహు తఆలా. అలాగే బానిసల్లో మనం తీసుకున్నట్టయితే జైద్ బిన్ హారిసా, జైద్ బిన్ హారిసా చాలా తన గారాభంగా పెరిగిన యొక్క గొప్ప వంశానికి చెందిన వ్యక్తి. అయితే ఆ కాలంలో ఏం చేసేవారు అంటే, అలా గొప్ప వంశానికి చెందిన పిల్లల్ని కూడా ఎత్తుకొచ్చేసి సొంతంలో అమ్మేసేవారు. అలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా వివాహం చేసుకున్న తర్వాత అప్పుడు బానిస యొక్క ఈ అవస్థ అనేది వ్యవహారుడుగా చేసుకున్నారు. ఇది బానిస వ్యవస్థను నిర్మూలించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేసిన మొదటి అడుగు. కానీ బానిసను మనిషిగా చూడటమే జరగని ఆ కాలంలో ఒక బానిసను కుమారుడిగా చేసుకోవడం అనేది అసలు ఊహించని యొక్క పరిణామం. అది ఎవరు? ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరబ్బులనే గొప్ప వంశానికి చెందిన వ్యక్తి, ఆయనకు మించిన వంశం లేదు. అలాంటి వంశానికి చెందిన వ్యక్తి బానిసలంటే నీచులు అసలు మనుషులే కాదు అన్నట్టు భావించి ఆ సమాజంలో కుమారుడుగా చేసుకోవడం అంటే, అప్పుడే ఆయన ఒక గొప్ప సందేశం అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అప్పటికీ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త పదవి ఆయనకు ప్రాప్తం కాలేదు, అంటే దైవ ప్రవక్తగా ఆయన అల్లాహ్ సుబ్హానహు వతాలా నియమించడం అనేది జరగలేదు. అది ముందు జరిగిన విషయం చెప్తున్నా మీకు సరేనా. అలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాగా గమనించిన నేను చెప్తున్నమాట. తర్వాత దైవ దౌత్యం అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసాదించిన తర్వాత తన ఈ హితబోధ ఎప్పుడైతే చేశారో తన ఇక బానిస కూడా ఆల్రెడీ అనేది ఆయన నిజంగా బానిస అంటే ఆయన కొడుకుగా ఆయన చేసుకున్నప్పుడు చేసుకున్నారు, కానీ ఆయన ప్రవర్తనకి ఆయన బానిస అయిపోయాడు, ఆయన ప్రవర్తనకి ఆయన బానిస అయిపోయాడు. కనుక చాలా కాలం తర్వాత ఇస్లాం స్వీకరించారు ఆయన. తన కావా చుట్టూ అలా తిరుగుతున్నప్పుడు ఆయన జాతికి చెందిన ఒక వ్యక్తి ఆయన గమనించడం అనేది జరిగింది. తన వెళ్ళి కలిశారు, కలిసిన తర్వాత అనే ఎందుకంటే బాల్యంలో తప్పిపోయారు, ఇంకా వాళ్లకు గుర్తుపట్టే అవకాశం ఉంది లేదు, వెళ్ళి కలిశారు. కలిసినప్పుడు అతను వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా ఇష్టం జైద్ రజియల్లాహు తఆలా, వాళ్ళందరూ వచ్చేసారు. సరే వచ్చేసి తీసుకెళ్తాము అని చెప్పడం జరిగింది. ప్రవక్త సలహా దగ్గరికి వెళ్ళి ప్రవక్త సలహా వారు అన్నారు, తను వస్తానంటే మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అయితే జైద్ రజియల్లాహు తఆలా నేను వెళ్ళాను, జైద్ రజియల్లాహు గమనించాడు అసలు అమ్మానాన్న అదేదో క్రూరులు కాదు, బ్రహ్మాండంగా బంగారంగా చూసుకునే అమ్మానాయన, తప్పిపోయి వచ్చిన వ్యక్తి, ఎంతో కాలం తర్వాత వచ్చిన అమ్మానాన్నలు, ఏమిటి నువ్వు స్వేచ్ఛాపరుడివి, నువ్వు గొప్ప వంశానికి చెందిన వాడివి, నువ్వు బానిసగా ఉంటావా ఇక్కడ వీళ్ళ దగ్గర పని చేసుకుంటూ ఉంటావా అంటే, అతను ఏమంటే ఆ స్వేచ్ఛా జీవితం కన్నా ఈ బానిసతో బతుకున్నాక ఇష్టమన్నాడు. ఎందుకంటే ప్రవక్త సలహా ప్రవర్తన అలాంటి ఆ రకంగా మనం గమనించాల్సిన విషయం అంటే బానిసల్లో ప్రవక్త మొదట ఇస్లాం స్వీకరించిన వారు ఎవరు? ఎవరు సార్? జైద్ బిన్ హారిసా రజియల్లాహు. ఇక్కడ ఏం తెలుస్తుంది మనం? ఎందుకు చెప్తున్నా ఈ విషయాలు? తెలియని విషయాలు ఏమన్నా చెప్తాను మీకు? లేదు, తెలిసిన విషయాలే చెప్తున్నా. ఎందుకంటే సోదరులారా, ముందు మన ఇంటిని మనం బాగు చేయాలి, తర్వాత మన స్నేహితులు మనం బాగు చేసేందుకు ప్రయత్నించాలి, ఆ తర్వాత మన సమాజంలో నివసించే పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా మనం చాలా మంచి యొక్క విద్యా బుద్ధులు చెప్పే యొక్క అవసరం అనేది ఉంది. అలాగే మన కింద పనిచేసేవారు, బానిస యొక్క వ్యవస్థ ఇప్పుడు లేదు, అయితే మన దగ్గర పనిచేయడానికి చాలా మంది వస్తారు అవునా కదా. మనకు పొలం ఉండొచ్చు, లేదంటే ఒక ఇల్లు మనం కడుతూ ఉండొచ్చు, లేదంటే ఒక ఏదైనా పని ఉండొచ్చు. మన పని కిందకి వచ్చి వాళ్ళతో ఆ పని వరకే సంబంధం ఉండకూడదు. వచ్చాడు అతను నా పని చేసాడు, నాకు అతను ఇవ్వాల్సిన వేతనం ఇచ్చేసి పంపించింది లేదు. ఇచ్చే వేతనంతో పాటు దైవ సందేశాన్ని కూడా మనకు అతనికి అతను అందజేసినట్లయితే ఇన్షాల్లా బహుశా మన ఏ మాట ద్వారా అతని యొక్క మనసు కరిగి అతను నిజాన్ని గ్రహించి నిజ దైవం వైపున అతను మళ్ళీ యొక్క అవకాశం ఉంటుంది. ఒకవేళ మళ్ళాడంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లఐన్ యహ్ది అల్లాహు బిక రజులన్ వాహిదన్ ఖైరుల్ లక మిన్ హుమరిన్ నఅమ్. ఈరోజు అత్యంత ఖరీదైన కారు ఒకటి ఒకరి దగ్గర ఉందంటే మనం ఏం చేస్తాము? అబ్బో అబ్బా అంటాం అవునా కదా, అత్యంత ఖరీదైన కారు. సరేనా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి యొక్క ఎన్నో యొక్క ఖరీదైన వాహనాల కన్నా
మేలైనది మీ చేతుల మీదుగా అల్లాహ్ సుబ్హానహూ వ ఒకరికి సన్మార్గాలు చూపించడం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఒక కారు ఉండడం, అలాంటి అనేక కార్లు మన దగ్గర ఉండడం, దానికన్నా మేలైనది ఏమిటి? మన చేతుల మీదుగా ఒక వ్యక్తి తన ధర్మాన్ని తెలుసుకోగలడు. కనుక మరో సందర్భం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రపంచంలో ఉన్న సకల సంపదల కంటే మీకోసం అదే మేలైనది. ప్రపంచ సంపదలు అనే ఇతరుల కోసం ప్రయోజనకరమైనగా ఉండొచ్చు, మీకోసం మీ చేతుల మీద ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించడం చాలా గొప్ప విషయం అని ప్రభుత్వం ముస్లిం సెలవేయడం జరిగింది. కనుక సోదరులారా, నేను మీకు చెప్పబోతున్న ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు షావన్ మాసంలో మనం ఉన్నాం, రమజాన్ మాసం రాబోతుంది, మనం స్వతహాగా ఆత్మసమీక్ష చేసుకోవాలి. అదేమిటంటే మనం ఎంతమంది వరకు దైవ ధర్మాన్ని చేరవేసే ప్రయత్నం చేసాం, పరిచయం చేసే ప్రయత్నం చేసాం. సాధారణంగా నేను చెప్తుంటాను, అదేమిటంటే మన దగ్గర ఒక కరపత్రం ఉంది, మన దగ్గర నేను చెప్పలేకపోతున్నాను, ఒక కరపత్రం ఉంది, ఒక చిన్న చిన్న పుస్తకం ఉంది, ఏదైనా సరే మనం వారి వరకు చేరవేసినట్లయితే బహుశా ఆ రకంగా అతను ధర్మాన్ని తెలుసుకుని ధర్మ మార్గం మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక కానీ మనం ఇప్పటి నుంచే మన యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి ఉంది. ఎందుకంటే సోదరులారా, మన సోదరుడు అతను, సరేనా, మన సోదరుడు మనం తెలుస్తుంది మనకు అతను నరకానికి వెళుతున్నాడు. ఈరోజు బాగా గమనించండి, ఓ నిప్పు అక్కడ ఉంది, అటువైపుకు ఒక పిల్లాడు వెళుతున్నాడు అంటే మనం ఇక్కడ కూర్చున్నాం, మనం అందరం కూర్చున్నాం, సరేనా, అతను వెళ్ళి ఇదే కాపాడాల్సిన అవసరం, కాలితే కాలని అనే క్రూరుడు ఎవడున్నాడు చెప్పండి, మనలో ఎవడైనా ఉన్నాడు? మానవత్వం, కనీసం మానవత్వం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఖచ్చితంగా వెళ్ళి ఆ బాలుడిని కాపాడుతాడు. సరేనా, మరి అలాంటప్పుడు మన కళ్ళ ముందర వీరు నరకానికి వెళతారని తెలుస్తున్నప్పటికీ మనం వారిని అదే మార్గం మీద వదిలేస్తున్నామంటే వారి మేలును కోరుతున్నాం మనం, నిజంగా వారి స్నేహితులను, నిజంగా వారి బంధువులను, ఎంత మాత్రం కాదు సోదరులారా. కనుక మనం కోరాల్సిన శ్రేయం ఏమిటంటే మన యొక్క అమ్మా నాన్నలు కానీ, మన భార్య పిల్లని కానీ, మన స్నేహితులు కానీ, సమాజంలో మనకు పరిచయం ఉన్న పరిచయం లేని వ్యక్తులు ఎవరినైనా సరే వారిని ఆ నరకాగ్నుని కాపాడి, భయంకరమైన నరకాగ్నుని కాపాడి వారిని స్వర్గవనాలకి ప్రవేశింపజేసే ప్రయత్నం అనేది మనం చేయాలి. ఆ విధమైన తపన మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక మనం గమనించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అనేది ధర్మబద్ధ చేశారనే విషయాన్ని తీసుకుంటే, ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ధర్మబద్ధ చేశారు. సరే, ఇంట్లో ధర్మబోధ చేసినప్పుడు ఏం చేశారు ఆయన? బాగా గమనించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూడు విషయాల వైపు ప్రజల్ని పిలిచేవారు. ఒకటేమిటి, సృష్టికి కర్త ఒకటే ఆయన అల్లాహ్, ఇది. రెండవది, దైవ దౌత్య పరంపర అనేది ఉంది, ఆయన 124,000 మంది ప్రవక్తని అల్లాహ్ పంపించాడు, నేను అంతిమ ప్రవక్తను అన్నది. రెండవది. మూడవది, పరలోకం, ఇహలోకం తర్వాత, ఈలోక జీవితం తర్వాత పరలోక జీవితం ఉంది, అక్కడికి మనం వెళ్ళాల్సి ఉంది, అక్కడ మన కర్మలకు మనం జవాబు చెప్పుకోవాల్సి ఉంది. కానీ సత్కర్మలు మనం చేసి ఉంటే, విశ్వాసం కలిగి సత్కర్మలు చేసి ఉంటే స్వర్గానికి వెళతాం, లేదంటే భయంకర నరకానికి మనం పాలు అవ్వాల్సి ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు యొక్క విషయాలని వైపు ప్రజల్ని పిలిచి వారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం యొక్క ఇంటి యొక్క ప్రజల్ని, దాదాపు ఎంతమంది వాళ్ళు ఉన్నారంటే 30-40 మంది అనేది ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆ కుటుంబ సభ్యుల్ని అందరినీ ఈ ప్రవక్త విందిచ్చారు. దీన్ని బట్టి ఏం తెలిసిందంటే ప్రవర్తన మనది, మన యొక్క కుటుంబీకుల విషయంలో, బంధువు యొక్క మిత్రుల విషయంలో చాలా ఉత్తమంగా ఉండాలి. ఎందుకంటే నేను పిలవగానే నాకు ఇంటికి రావాలి అంటే నా ప్రవర్తన బాగుంటేనే వస్తాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? ఆయన బంధువైనా రాడు, సొంత అన్నైనా రాడు, పక్క ఇంట్లో ఉన్నా రాడు. కనుక మన ప్రవర్తన మా వారి పట్ల బాగుండాలి. రెండవది, మనం వారి యొక్క పరమశ్రేయాన్ని కూడా, ఆ పరమశ్రేయం ఏంటి, వారిని షిర్క్ నుండి కాపాడి మనం తౌహీద్ వైపునకు తీసుకురావాలి, నరకం నుండి కాపాడి స్వర్గం వైపునకు వారికి తీసుకురావాలి. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇంట్లో ఎదురైన ప్రతి ఒక్క ఇది మనం తీసుకున్నట్లయితే, కొందరు ఎక్కువ మంది గమనుండిపోయారు, ఓకేనా, ఇంట్లో ఎక్కువ మంది గమనుండిపోయారు, కొందరు ఏం చేశారు, బహిరంగంగా ఆయన్ను వ్యతిరేకించారు. అబులహ, నీ చేతులు విరిగిపోను, నువ్వు నాశనంగా, నీ మీద మట్టి పడును, అయినా నీ మా రోడ్లో మట్టి కొట్ట ఏదేదో తిట్టేశాడు, దీనికోసం మమ్మల్ని ఇక్కడ జమ చేసింది, అర్థం లేదా? ఎవరు? అబులహ. బహిరంగంగా వ్యతిరేకించారు. అలాగే కొందరు ఆయనకు తోడిచ్చారు. ఉదాహరణకు ఎవరు? నేను ఇంతకు ముందే చెప్పాను, అలీ రజియల్లాహు, కుటుంబ సభ్యులు ఆయన పొరుగు చేశారు, వారిని అడిగారు, అడిగితే వారందరూ ఇస్లాం స్వీకరించిన వారు ఎవరు? అలీ రజియల్లాహు. చూస్తున్నారా? కనుక గమనించాలి, ఎక్కువ మంది ఏమయ్యారు? గమనుడు, ఒకరిద్దరు వ్యతిరేకించారు బహిరంగ, ఒకరిద్దరు ఒకరు బహిరంగంగా సపోర్ట్ చేశారు. కనుక దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
మనకు దక్కిన ఫలితాన్ని బట్టి మనకు ఆ దృష్టి అనేది ఉండగడం, మన ప్రయత్నం అనేది చాలా ఉత్తమంగా ఉండేట్టు మనం చూసుకోవాలి. రెండవది, ఎక్కడ సఫా కొండ మీద ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఇంటి నుండి బయటకు వెళ్ళారు. సఫా కొండ మీద మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రవక్త సల్లల్లాహు ప్రబోధించిన విధానం అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రపోజల్ పెట్టారు, దేవుడు ఒక్కడైన ప్రపోజల్ పెట్టారో, అప్పుడు చాలా మంది అక్కడ నుంచి ఏం చేసంటే చాలా వింత యొక్క ఫీలింగ్ వాళ్ళు గురవ్వడం జరిగింది, ఆశ్చర్యంలో వాళ్ళు లోనవ్వడం అనేది జరిగింది. మరికొందరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద దాడి చేయడం జరిగింది. కనుక మొత్తం శరీరం రక్తసిక్తం చేసేయడం కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు ఇదే సందర్భంలో చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు బాజార్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బాజార్. సరే, బాజార్లలో కూడా ప్రవక్త సల్లల్లాహు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆయన వెంట అనేది మరో మీడియా ఉండేది. ఆయన ఎవరు? అబూలహబ్. నేను వీడి మాట వినకండి, వీడు అపద్ధీకుడు, వీడు అసత్య ప్రవక్త, ఇది చెప్తూనే ఉన్నాడు. వ్యతిరేకం ప్రవక్త సలసం ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తూ ఉండేవారు. పైగా మళ్ళీ అక్కడ కూడా అనేక విధమైన చిత్రహింసలు, కానీ ప్రతిఘటనలు ఇవన్నీ ఎదురయ్యాయి. కానీ అలాగే మన తర్వాత ఘట్టాలు కూడా తర్వాత మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రవక్త మొహమ్మద్ సలసం మోసే మిహాజ్ అంటే ఏడాదిలో ఒకసారి ప్రజలు ప్రూవ్ అయ్యేవారు. అలా ప్రూవ్ అయినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవారు. కనుక కానీ అక్కడ కూడా ప్రవక్త సలసం ప్రతి తెగ దగ్గరికి, ప్రతి యొక్క బృందం దగ్గరికి వెళ్ళి ప్రవక్త మొహమ్మద్ సలసం ధర్మబోధన చేసే యొక్క ప్రయత్నం చేసేవారు. ఎంతగా ఆయనలో తపన ఉండేది అంటే ఓసారి ఆయన భోజనం చేస్తున్నారు, అటుగా ఒక బృందం వెళుతుంది, ప్రవక్త మొహమ్మద్ సలసం భోజనాన్ని మధ్యలో వదిలేసి ఆయన వెళుతుంటే సతీమణి అన్నారు, అయ్యా ఇప్పుడే వచ్చారు మీరు, ఆయన కాస్త ప్రశాంతంగా భోజనం అంటే, అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సలసం చెప్పిన ఒక మాట ఏంటంటే, చూడమ్మా రేపు అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర ఈ బృందం, మేము ప్రవక్త సలహా వారి ఇంటి మీదుగా వెళ్ళాం, మీ సందేశాన్ని మాకు అందజేయాలని చెప్తే నేను ఏ ముఖం చూపించాలి అని ప్రవక్త మొహమ్మద్ సలహా సలం చాలా తినే భోజనాన్ని వదిలి వాళ్ళ వెంట వెళ్ళడం అనేది జరిగింది. సరే, అలా ఆయన చేసిన ప్రయత్నాలు అందరూ ఇస్లాం స్వీకరించారు లేదు. అలా తిప్పి కొట్టిన వారు ఉన్నారు, తిట్టిన వారు ఉన్నారు, కొట్టిన వారు ఉన్నారు, హింసలు పెట్టిన వారు అన్నీ ఉన్నారు. అయితే ఫలితం మాత్రం ఏదో ఒక స్థాయిలో ఆయనకు అల్హమ్దులిల్లా దక్కుతూ ఉండేది. ఆ రకంగా ఆ ప్రవక్త సలహా యొక్క చేసిన పూర్తి ఈ దశల్ని మనం కనుక ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే అల్లాహ్ సహాయం కానీ అన్ని వేళల ప్రవక్త సలహాను కొన్నిది చివరికి ఏ స్థాయిలో విజయం సాధించారో కూడా మనందరికీ తెలిసిన విషయమే. కనుక సోదరులారా, మనం మనకు చెందిన యొక్క మేలుని, మనం ఏది మేలుని అయితే ఆస్వాదిస్తున్నామో, ఏ జీవితాన్ని అయితే అనుభవిస్తున్నామో, ఆ జీవితాన్ని అన్యుల వద్దకు కూడా మనం చేరవేసే యొక్క ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు చిత్తశుద్ధిని ప్రసాదించాలని, మంచిని మాత్రమే చెప్పే, మంచిని మాత్రమే చేసే యొక్క ఆ భాగ్యాన్ని మనందరికీ కలుగజేయాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా వినరు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు సమయం లేదు, ఇన్షాల్లా సాయంత్రం అయినా సరే